ఓకే, ఇంతకుముందు మాట్లాడింది ఏం రికార్డ్ అవ్వట్లేదు, సరేనా? వరి కానక్కలు. సో మనం ఇక్కడ ఏం చేస్తామంటే, వాట్ విల్ లెర్న్ యూర్ ఇస్, సో వి ఆల్ యూర్ టు లెర్న్ అజూర్ డేటా ఇంజనీరింగ్. చేశాను 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 ఫస్ట్ రైట్. సో ఆల్ ఇయర్ సో ఇయర్ ఆల్ వీఆర్ ఇయర్ టు లెర్న్ అజూర్ డేటా ఇంజనీరింగ్ కోర్స్. ఓకే, సో బేసిక్గా మీరు ఈ అజూర్ డేటా ఇంజనీరింగ్ కోర్స్ నేర్చుకోవాలంటే కంపల్సరీ మీకు ఖచ్చితంగా సీక్వల్ సర్వర్ వచ్చి ఉండాలి. సో దట్ ఈస్ బిఫోర్ దట్ కెన్ యూ గో విత్ యువర్ ఇంట్రొడక్షన్ మై ఇంట్రడక్షన్. యా సో మైసెల్ఫ్ రాజేష్ హియర్ రాజేష్. సో ఐ బీన్ వర్కింగ్ యాజ్ ఏ టెక్నికల్ ఆర్కిటెక్ట్ ఇన్ వన్ ఆఫ్ ది ఎంఎన్సి ఇన్ హైదరాబాద్. సో ఐ గాట్ అరౌండ్ 18 ఇయర్స్ ఆఫ్ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్. Rajesh, are you sharing any screen? Yeah, sorry, sorry. Yes, I'll just share my screen here. Okay, right. I forgot to share it. I was typing there. Okay. So, myself Rajesh, and I've been working as a technical architect with one of the MNC in Hyderabad, and I've got 18 years of experience. So, I got hands-on on SQL Server. Then the business intelligence tool, here. So this has got SSIS, SSRS, SSAS. Then I got good amount of experience. I've been working on data engineer. I'll be a working as architect to design the project, how does that flow should be there. Apart from this, I'm a data engineer. I'm a contributor to the project also. I'll contribute to the project. So these all I'll be doing it. So this is now prominently, this has got removed. Most of the things, this has got changed. No one is using now. So I was using from fifth year of my experience till 11, 12, but now this has got removed and those are getting replaced in Azure environment. So now I'm using Azure data engineering tools here. So similar to ADF, ADB, then Synapse Analytics and Delta Lake and Azure Streaming. So these are the very few important tools, services I've used in my project. So this is my experience. So I've started working from 2007, July 2nd. That was the first. So I've started working from them. July 2nd. Till today. So I've got around some 18 years of experience. Okay. So right. This is my introduction. Right. మీకు ఇంట్రడక్షన్ కాదు, నేను చెప్పేటప్పుడు మీకు అర్థమైపోతుంటుంది నేను మాట్లాడే విధానంలోనే నేను రియల్ టైమా కాదా అని. అది కూడా ఈజీగా గుర్తుపట్టవచ్చు. వెదర్ దట్ పర్సన్ ఈజ్ రియల్ టైమ్ ఆర్ నాట్, వీ కెన్ ఈజీలీ ఫైండ్ అవుట్ ద వే ఈ సేస్. ఓకే రైట్. అండ్ ఎవరు కూడా రైట్, యా విల్ సీ దట్ అబౌట్ ద మార్నింగ్ బ్యాచ్ విల్ సీ బేస్డ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ కౌంట్. అంటే ఇక్కడ మనం ఈ రోజు ఒక డెమోస్ట్రేషన్ మాట్లాడుకోవడానికి వచ్చాం ఇక్కడికి. తర్వాత మిమ్మల్ని అందరిని అడుగుతాం మేము, మీకు ఎప్పుడు మీకు ఏ టైం ఫిజిబుల్, మార్నింగ్ ఈవినింగ్ మార్నింగ్ అయితే ఏ టైం, ఆఫ్టర్నూన్ అయితే ఏ టైం అని అడుగుతాం. దానికి ఏం వరీ అవ్వద్దు. ఇది ఒక డెమోస్ట్రేషన్. అంటే మనం ఏం చదువు, అసలు డేటా ఇంజనీరింగ్ అంటే ఏంటి, దాంట్లో ఏముంటాయి, అది మనకు ఏం తెలుసుంటే ఈ కోర్స్ నేర్చుకోవచ్చు అని దాని గురించి మాట్లాడడానికి ఇక్కడ ఉన్నాం. అంతేగాని
ఇదే టైం ఫిక్స్ అని ఏం లేదు, డోంట్ వరీ ఆన్ దట్, మీరేం వరీ అవ్వక్కర్లేదు, ఇదే టైం ఫిక్స్ అని సరేనా. అండ్ ఇంకోటి ఏంటంటే ఇలా ఇలా చాట్ చేస్తే బాగుండదు. మనం ఏంటంటే నేను కూడా మాట్లాడుతాను, మీరు కూడా అన్మ్యూట్ చేసి మాట్లాడచ్చు, దాంట్లో ఎందుకు క్వశ్చన్స్ టైప్ చాట్ చేయొద్దు. ఏంటంటే ఎప్పుడైనా సరే ఏదైనా జరిగిందంటే టూ వే కమ్యూనికేషన్ ఉండాలి. ఎట్లాగైతే నేను మాట్లాడుతున్నాను, మీకు కూడా డౌట్స్ ఉంటే మీరు కూడా మాట్లాడాలి. అంతేగాని ఈ చాట్లో పెట్టారు కూడా నేను చదివి చదువు చెప్తా ఉండాలి, దట్ ఈస్ నాట్ రైట్. వెదర్ యూ గో ఎనీవేర్, ఎక్కడ పోయినా సరే టూ వే కమ్యూనికేషన్ ఉండాలి. ఓకే రైట్, ఓకే ఫైన్ రైట్. సో వెన్ యూ గో టు దిస్, అంటే మనం ఇప్పుడు అజు డేటా ఇంజనీరింగ్ నేర్చుకోవాలనుకుంటున్నాం, సో ప్రతి కోర్స్కి, సో ఇప్పుడు మీరు ఇంటర్మీడియట్ చదువుకోవాలనుకోండి, దానికన్నా ముందు ఏం చదువు ఉండాలి, 10th క్లాస్ ఉండాలి. అలాగే బీటెక్ అయి ఉంటే ఇంటర్మీడియట్ అయి ఉండాలి, ప్లస్ మీరు ఎంసెట్లో మీకు ఒక ర్యాంక్ వచ్చి ఉండాలి ఎలిజిబిలిటీకి, సరేనా. అలాగనమాట. సో మనం ఇప్పుడు ఈ డేటా, అజు డేటా ఇంజనీరింగ్ కోర్స్ నేర్చుకోవాలంటే బేసిక్స్ మనకి ఏం తెలిసి ఉండాలి, వాట్ ఈస్ దట్ వీ నీడ్ టు నో ద బేసిక్స్. కొంతమంది డైరెక్ట్ గా ఏం లేని వాళ్ళు కూడా అజు డేటా ఇంజనీరింగ్ నేర్చుకుంటారు, ఎస్ దట్ ఈస్ ఓకే, దట్ షుడ్ నాట్ బి అ ప్రాబ్లం, అదేం ప్రాబ్లం అవ్వదు మీకేం తెలియకుండా. సో మన సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు మనకి ఏం తెలియకుండా మన సి లాంగ్వేజ్ నేర్చుకున్నాం, బీటెక్ లో సి లాంగ్వేజ్ నేర్చుకున్నాం, తర్వాత సి ప్లస్ ప్లస్, తర్వాత సీక్వల్ క్వరీస్, అలా అలా మెల్లిమెల్లిగా జావా, కోర్ జావా అవి నేర్చుకున్నాం. సో ఇక్కడ కూడా అంతే. మరి ఇది నేర్చుకోవాలంటే మనకి ఏదో ఒకటి బేసిక్స్ కావాలి కదా, దానికి యూ నీడ్ టు నో ది సీక్వల్ సర్వర్. సో దట్ మైట్ బి అ సీక్వల్ సర్వర్ ఆర్ ఒరాకిల్. సో ఇక్కడ పిఎల్ఎస్ సీక్వల్ క్వరీస్ ఉంటాయి, పిఎల్ఎస్ సీక్వల్ క్వరీస్ ఉంటాయి, సీక్వల్ ఆర్ పిఎల్ఎస్ సీక్వల్ క్వరీస్ ఉంటాయి. ఇవి నథింగ్ బట్ మనము, మీకు ఎవరు తెలియకపోతే మనం ఒక సపరేట్గా సెషన్ తీసుకొని కూడా మాట్లాడచ్చు, దానికి అరౌండ్ సమ్ 10 to 12 sessions అవుతాయి. కానీ దాని అది వస్తేనే మనం అది డేటా ఇంజనీరింగ్ చేయవచ్చు, లేకపోతే మనం చేయలేము. ఏంటంటే ఈ అజు డేటా ఇంజనీర్ కానీ మనము నేను అజు డేటా ఇంజనీర్ అని చెప్తే, ఏదైనా ఇంటర్వ్యూ పోతున్నాం అనుకోండి మనం వేరే కంపెనీకి, బై డిఫాల్ట్ ఏంటంటే ఇదంతా మీకు వచ్చండి, సీక్వల్ సర్వర్, సీక్వల్ ఎస్క్యూల్ ఇది వచ్చని అర్థం. వెన్ యూఆర్ గోయింగ్ అండ్ అపేరింగ్ టు ఏ జాబ్ ఇన్ ఏ కంపెనీ యాజ్ అజు డేటా ఇంజనీర్, ఇట్ మీన్స్ దట్ యు నో సీక్వల్ సర్వర్ అండ్ పిఎల్ ఎస్క్యూఎల్, దిస్ ఇస్ వాట్ ఒరాకిల్ కానీ సీక్వల్ వచ్చని అర్థం. సో ఇది లేకుండా మాత్రం మీరు చేయలేరు, ఇది లేకుండా మాత్రం మీరు. ఇక్కడ పేరు చూస్తే చూడండి, డేటా, నథింగ్ బట్ మనం డేటాతో ప్లే చేస్తాం, మన రోలే అది. మనకు డిఫరెంట్ డేటాస్ ఇస్తారు కస్టమర్, వాడు ఫైల్లో ఇచ్చొచ్చు, టేబుల్లో ఇవ్వచ్చు, లేదంటే ఇంకో అప్లికేషన్ .NET అప్లికేషన్ నుంచి అయినా డేటా ఇవ్వచ్చు, లేదంటే సెన్సర్ డివైస్, ఐఓ డివైస్. సో అవన్నీ మనం ప్రాసెస్ చేయాలి, ఆ ప్రాసెస్ చేయడానికి నథింగ్ బట్. సో ఇప్పుడు మీరు వెళ్తే మన డేటా, సో ద నేమ్ CSU, ఇక్కడ పేరే చెప్తుంది మీకు, అజోర్ డేటా ఇంజనీర్ రైట్. చూడండి ఇక్కడ మీకు పేరే చెప్తుంది, అజోర్ డేటా నథింగ్ బట్ దిస్ ఇస్ వాట్ యు ఆర్ డూయింగ్ డేటా, యు ఆర్ గోయింగ్ టు ప్లే. సో యు ఆర్ గోయింగ్ టు ప్లే విత్ ద డేటా. ఆ డేటా ఎలా వస్తుంది? సో ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు న్యూస్ పేపర్ చూస్తే అక్కడ ఒకటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా, అలాగే వాట్సాప్లో మీకు ఏమైనా మెసేజ్ పెడతా, అది కూడా ఇన్ఫర్మేషన్. లేదా ఇమే ఇక్కడ పోతే మీకు ఆన్లైన్లో పోర్టల్ ఏదైనా ఓపెన్ చేసి అక్కడ కూడా డేటా ఉంటుంది, దట్ ఈస్ రిలేటెడ్ టు దేర్ ఓన్ డేటా. బట్ యువర్ మీరు అజు డేటా ఇంజనీర్ అంటే యు ఆర్ గోయింగ్ టు ప్లే విత్ ద డేటా. ఫస్ట్ థింగ్ మీరు ప్లే, యు ఆర్ గోయింగ్ టు డూ డేటా ప్రాసెసింగ్ యువర్ data processing, that is what you are going to do. My data processing, about data ekkada nunchi vastundi maniki, from where you get data? So you get data in different formats here. So you will get data in different formats. So meeku files lo raavachu. సో మీకు .txt, .csv, .excel, .xml, .parquet, .json, .delta, ఇవన్నీ డిఫరెంట్ ఫైల్ ఫార్మాట్స్, ఇవన్నీ
మీకు ఫైల్. సో ఇక్కడ డేటా ఇప్పుడు మీరు వెళ్తారు అనుకో, ఇక్కడ చూడండి, నేను కొద్ది చూపిస్తాను. డాక్యుమెంట్ అది డేటా పోయి మూడు ఫైల్స్ చూడండి, ఈ ఫైల్ ఉంది. ఈ ఫైల్ ఈస్ నాట్ మ్యాన్ రీడబుల్. ఇక్కడ చూస్తే అది ఓపెన్ ఇవ్వండి. ఇక్కడ చూస్తే మీరు ఇది చూడండి, టైప్ ఏంటి, పార్కెట్ ఫైల్. అలాగే వేరే ఫైల్స్ ఇప్పుడు మీరు దీంట్లోకి వెళ్తే ఇది క్లిక్ చేయండి, దీనికి వెళ్ళండి. సో యూ సీ కామా సెపరేటెడ్ ఫైల్, టెక్స్ట్ ఫైల్, పార్కెట్ ఫైల్. అలాగే వేరే ఫైల్స్కి వెళ్ళండి, ఇది దీనిలోకి వెళ్ళండి. ఇట్లా డేటా వస్తుంది మీకు. పార్కెట్ ఫైల్ అట్లాగే మీరు ఇంకా వేరే డేటా ఉంటుంది చూడండి, ఇది కామా సెపరేట్ ఫైల్. అలాగే వెళ్ళండి ఈ శాంపుల్, శాంపుల్లో ఇది దీనికి వెళ్ళండి, డేటా ఆన్లైన్కి బకెట్లో చూడండి జేసన్ డేటా వచ్చింది. సో మీకు తెలియదు ఏ డేటా ఇస్తాడు కస్టమర్, కానీ ఇచ్చే ముందల మీకు చెప్తాడు ఏమని, వాట్ ఈస్ గోయింగ్ టు సే. సో ఈజ్ దట్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ డేటా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫైల్స్, లేదంటే ఏదైనా డేటాబేస్లో ఉందా డేటా, అంటే ఇది ఒక డేటాబేస్, సో సీక్వల్ సర్వర్ ఆర్ ఒరాకిల్. సో దీంట్లో టేబుల్స్ ఉంటాయి కదా, సో ఈ ల్యాబ్ హియర్ టేబుల్ 1 T1 T2 ఇయర్ రైట్, ఇట్లా డేటా దీంట్లో రోజు ఇట్లా టేబుల్స్. లేదు మీకు ఒక అప్లికేషన్స్ ఉంటాయి, వాట్ అప్లికేషన్స్, సో సెన్సర్ డివైజెస్ అవునా, అలాగే ఐఓటి డివైజెస్. ఇవేంటి సెన్సర్ డివైజెస్ ఐఓటి డివైజెస్ ఇవన్నీ రైట్, మనం మాట్లాడుకుందాం సరేనా. ఇదేంటి సెన్సర్ డివైజ్ అంటే ఐఓటి డివైజ్ అంటే ఏంటి, మనకి ఇంకా వేరే కూడా ఉంటాయి కదా. ఇంకా రైట్ ఇంకా వెళ్తే మీకు మీకు సోషల్ మీడియా అప్లికేషన్స్ కూడా ఉంటాయి. సోషల్ మీడియా అప్లికేషన్స్ యాప్స్ రైట్, ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు మీరు సెన్సర్ డివైజ్, సో ఫైల్స్ డేటా, ఫైల్స్ మనకి డేటా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫైల్స్ రావచ్చు, ఆ డేటా టేబుల్స్ నుంచి రావచ్చు, డేటా సెన్సర్ డివైస్, ఐఓటి డివైస్, సోషల్ మీడియా అప్లికేషన్స్, ఆర్ మీకు ఒక డాట్ నెట్ అప్లికేషన్ కానీ, జావా అప్లికేషన్ కానీ, పైథాన్ అప్లికేషన్, డాట్ నెట్ జావా పైథాన్ అప్లికేషన్స్ నుంచి కూడా డేటా రావచ్చు సరేనా. ఇట్లా డేటా వస్తుంది, అది ఏ విధంగా డేటా వస్తుంది మనకు తెలియదు, కస్టమర్ చెప్తాడు డేటా వచ్చినప్పుడు ఏ విధంగా ఉంటుందని. సో ఇవన్నీ సెన్సర్ డివైజెస్ అంటే ఏంటి. సో మీకు ఇప్పుడు మీకు మనం ఏం చేద్దామంటే, మనం ఇట్లాగా ఈ హైటెక్ గచ్చిబౌలి నుంచి మనం ఏం చేస్తున్నాం అంటే, ఈ గచ్చిబౌలి నుంచి మనము ఓఆర్ఆర్ మీదకి పోతున్నాం, ఓఆర్ నుంచి ఆ శంషాబాద్ పోతున్నాం అనుకోండి. సో మీరు ఇది కార్ డ్రైవ్ చేస్తూ ఉన్నారు, కార్లో ఉన్నారు. సో ఓఆర్ఆర్లో అవుట్ స్పీడ్ లిమిట్ ఉంటుంది కదా, ఓఆర్ఆర్లో స్పీడ్ లిమిట్ ఉంటుంది అవునా, స్పీడ్ లిమిట్ ఉంటుంది కదా ఉంటుంది. సో ఇక్కడ ఏం చేస్తారంటే, ఒక సెన్సర్ డివైస్ పెడతారు ఇక్కడ ఈ రోడ్ మధ్యలో, ఇక్కడ డివైడర్ ఉంటుంది కదా అటు సైడ్ ఇటు సైడ్, ఈ రోడ్కి మధ్యలో ఇటు సైడ్ అటు సైడ్ ఇటు సైడ్ డివైడర్ ఉంటుంది, ఈ రోడ్కి ఇక్కడ డివైడర్ పెడతారు, ఇక్కడ ఒక సెన్సర్ డివైస్ పెడతారు డివైస్. ఎందుకు, ఇక్కడ మీ ఔటర్ రింగ్ రోడ్ అప్పుడు, ఇన్ ఔటర్ రింగ్ రోడ్ ఇట్స్ నాట్ దట్ యువర్ ఓన్లీ కార్ విల్ గో, థౌజండ్స్ ఆఫ్ వెహికల్స్ విల్ బి పాసింగ్ త్రూ అవుట్ ద డే. మీ వెనకాల కాలు ఇంకా వందల కార్లు వస్తూ ఉంటాయి పర్ మినిట్ పర్ సెకండ్. అది ఏం చేస్తుంది అంటే, ఈ కార్ ఎప్పుడైతే ఇట్లా పోతా ఉంటుందో, సో ఇలా పోతా ఉంటుంది కదా, ఇలా పోతా ఉంటుంది, ఇక్కడికి వచ్చింది అనుకోండి, ఈ పాయింట్ దగ్గరకు వస్తుంది. వచ్చినప్పుడు ఏం చేస్తారంటే, ఈ కార్లు ఏవేవైతే ఈ పాయింట్ దగ్గర నుంచి పోతున్నప్పుడు, ఆ ఒక్క కార్ స్పీడ్ డిటెక్ట్ చేస్తుంది ఈ సెన్సర్ డివైస్ అవునా. మీరు కనుక ఓవర్ స్పీడ్ లో పోయారనుకోండి, మీకు చలాన్ వస్తుంది కదా, అవుటర్ రింగ్ రోడ్ మీద పోలీసు వాడు కూర్చుంటాడా ఫోటో కెమెరా పట్టుకొని, లేదు కెమెరా పట్టుకొని పోలీసు వాడు కూర్చుంటే కార్ అంత స్పీడ్ లో పోతూ ఉంటుందా, వాడేం ఫోటో తీస్తాడు. మనం ఇట్లా 120 మీద పోతుంటే వాడు ఇక్కడ పెడితే మన కార్ ఎక్కడ ఉంటుంది అవునా.
ఈ సెన్సర్ డివైస్ ఏం చేస్తుంది అంటే మీ కార్లు పోయేటప్పుడు ఈ సెన్సర్ డివైస్ డిటెక్ట్ చేస్తుంది, ఇక్కడ ఇక్కడ ఉన్న దగ్గర డిటెక్ట్ చేసి ఎస్ దిస్ కార్ ఈస్ గోయింగ్ బియాండ్ 120 కిలోమీటర్స్ డిటెక్ట్ చేసి ఆ కార్ ఒక నెంబరు, ఆ కార్ ఏ డైరెక్షన్ లో పోతుందో ఫోటో తీస్తారు వాళ్ళు. ఏది ఎవరు తీస్తారు? ఈ సెన్సర్ డివైస్ తీస్తుంది. ఆ సెన్సర్ డివైస్ లో కెమెరా కూడా ఉంటుంది కదా. ఆ డేటాని తీసుకొని వాళ్ళు ఏం చేస్తున్నావు, ఇక్కడ సెన్సర్ డివైస్ నుంచి డేటా ఎక్కడ పోతుంది? ఈ డేటా అంతా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి వస్తుంది. మన ఖరీదాబాద్ లో ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఉంది కదా, అక్కడికి వస్తుంది ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ రైట్. ఈ డేటా అంతా ఇక్కడికి వస్తుంది. ఈ డేటా ఏదైతే వస్తుందో ఆ డేటాని ప్రాసెస్ చేస్తారు. ఏంటిది ఆ ఫోన్ నెంబర్? సో ఇట్స్ నాట్ ఓన్లీ ఇట్ విల్ టేక్, అవి మల్టిపుల్ తీసుకుంటాయి. వాళ్ళు ఆ వచ్చిన డేటా మీద చెక్ చేస్తారు, అవును నిజంగా ఆ డిటెక్ట్ చేసినప్పుడు 120 కిలోమీటర్స్ ఉందా ఏంటని చెక్ చేసి ఆ కార్ కనుక 120 కిలోమీటర్స్ ఉంటే అప్పుడు మీకు చేయాలని వస్తుంది. ఎందుకు ఎట్లా వస్తుంది అంటే ఇక్కడ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ లో ఆల్రెడీ మీ ఆర్సీ అవన్నీ ఉంటాయి కదా, దాంతో పాటు మీకు చలాన్ వస్తుంది మీ ఇంటికి, బాబు ఇలా చేశారు ఇక 1500 రూపాయలు ఫైన్ కట్టండి అని చెప్తారు. అంతేకాని అక్కడ పోలీసు కూడా కూర్చోడు అవుటర్ రింగ్ రోడ్ లో కానీ. అలాగే సేమ్ సిగ్నల్, ట్రాఫిక్ సిగ్నల్ ఉంటుంది చూడండి, ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర అక్కడ కూడా మీ ట్రాఫిక్ సిగ్నల్ క్రాస్ అయ్యింది అనుకోండి రెడ్ కలర్, ఆటోమేటిక్ గా చలాన్ పడుతుంది మీకు. ఎక్కడో ఒక చోట పోలీసు వాడు కెమెరాతో తీస్తారు, కానీ ప్రతి చోట సెన్సర్ డివైసెస్ ఉంటాయి, ఇట్ విల్ డిటెక్ట్ యువర్ ఫోటోగ్రాఫ్. మరి ఆ డేటా అంతా ఎట్లా ప్రాసెస్ చేస్తారు? ఒకరిది బైక్ ఉంటుంది, ఇంకోటిది కార్ ఉంటుంది, ఇంకోటి లారీ ఉంటుంది, ఇంకోటి వ్యాన్ ఉంటుంది, ఇంకోటి ఆటో ఉంటుంది. డిఫరెంట్ వెహికల్స్ వస్తాయి కదా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇమేజెస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా వస్తుంది. సో దట్ ఈస్ వాట్ యు డూ. మీ డ్యూటీ ఏంటి ఇక్కడ అంటే యువర్ డ్యూటీ ఇస్ టు ప్రాసెస్ యువర్ డేటా హియర్, యువర్ డ్యూటీ ఇస్ టు ప్రాసెస్ దిస్ డేటా. ఓకే, సో మీరు అది చేస్తారన్నమాట డేటా ప్రాసెసింగ్. మీ రోలే డేటా ప్రాసెసింగ్. మనకి మనకు సంబంధం లేని ఏ డేటా వస్తుంది ఏంటని వాడు ఇచ్చే ముందు చెప్తాడు డేటా ఎలా ఉంటుంది ఏమిస్తున్నాడు అని, ఆ డేటాని పట్టుకుని పరిగెత్తాలి మనం. సో డిజైన్ చేసేటప్పుడు చెప్తారు మనకి ఎట్లాంటి డేటా వస్తుంది, ఏ విధంగా వస్తుంది, ఇవన్నీ చెప్తారు వాళ్ళు. ఏ విధంగా వస్తుంది, ఎలా చేయాలి ఏంటి అని ఇవన్నీ చెప్తారు. సో యువర్ రోల్ ఈజ్ టు ప్రాసెస్. డేటా ఎక్కడి నుంచి ఒక దగ్గర నుంచి వస్తూ ఉంటుంది, మనం ప్రాసెస్ చేయాలి రైట్. మరి ఆ ప్రాసెస్ చేయడానికి ఎన్ని విధాలుగా చేయవచ్చు మనం డేటా ప్రాసెసింగ్? డేటా ప్రాసెసింగ్ లో 2 టైప్స్ ఉంటాయి జెస్సీ ఇన్ డేటా ప్రాసెసింగ్. ఓకే, యూ విల్ హ్యావ్ 2 టైప్స్ రైట్. యూ విల్ హ్యావ్ 2 టైప్స్ హియర్. వన్ ఇస్ బ్యాచ్ ప్రాసెసింగ్ అండ్ ద నెక్స్ట్ వన్ ఇస్ హియర్ యూ విల్ హ్యావ్ రియల్ టైమ్ ప్రాసెసింగ్. 2 టైప్స్ ఉంటాయి. సో అవి మాట్లాడదాం తర్వాత. బిఫోర్ ఈ డేటా ప్రాసెసింగ్ చేయడానికి మన దగ్గర ఏం టూల్స్ ఉన్నాయి అజూర్లో, సో అవి మాట్లాడదాం. సో మీకు ఫస్ట్ డేటా ఇంజనీర్ అంటేనే మీరు మార్కెట్లోకి వెళ్ళి నాకు డేటా ఇంజనీరింగ్ వచ్చు నేను చేశానంటే వాళ్ళు ఏమనుకుంటారంటే మీకు అన్ని సర్వీసెస్ మీద అండర్స్టాండింగ్ ఉందని, అజూర్ డేటా ఫ్యాక్టరీ, అజూర్ డేటా బ్రిక్స్, అజూర్ సినాప్స్ అనలిటిక్స్. సో ఇవి సర్వీసెస్, ఇవన్నీ సర్వీసెస్. ఓకే, 1 మినిట్, మై మౌస్ ఇస్ నాట్ వర్కింగ్ ప్రాపర్లీ. So one is Azure Data Factory. The second one is Azure Databricks. Third one is Azure Synapse Analytics. Fourth one is Azure Delta Lake. The fifth one is Azure Data Streaming. Okay, this is all. So my Azure Data Engineering ante మీకు ఇవన్నీ సర్వీసెస్ వచ్చాయని అర్థం. ఇవన్నీ వస్తాయని మీరు అజూర్ డేటా ఇంజనీర్. అంతేగాని ఒక డేటా ఫ్యాక్టరీ వచ్చేస్తే అజూర్ ఇది ఒకటి డేటా ఫ్యాక్టరీ వచ్చిందంటే మీరు అజూర్ డేటా ఇంజనీర్ అవ్వరు. ఇట్స్ నాట్ దాట్. మార్కెట్లో చాలా మంది చెప్తారు అజూర్ డేటా ఫ్యాక్టరీ నేర్చుకుని చాలని, అజూర్ డేటా ఫ్యాక్టరీ ఎవరు యూజ్ చేయట్లేదు ఈ రోజులలో. ఓకే రైట్, ది ఇవి మీరు మెయిన్గా ఇవన్నీ అంటారు. దీస్ ఆల్ ఆర్ కాల్డ్ యాజ్ ఈటీఎల్ టూల్స్. అంటే these are nothing data processing tools here, those are called data processing tools.
Okay, those are called data processing rules. Now, okay, right? These are called data. Now, so when you want to learn, మళ్ళీ ఇప్పుడు మీకు ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఈ డేటా ఫ్యాక్ట్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ డేటా ఫ్యాక్ట్ ఉన్నాయి చూడండి ఇప్పుడు. ఓకే, ఇప్పుడు అజూర్ డేటా ఫ్యాక్టరీ నేర్చుకోవాలంటే మీకు సీక్వల్ ఖచ్చితంగా వచ్చి ఉండాలి. సీక్వల్ వస్తేనే డేటా ఫ్యాక్టరీ చేస్తారు, సీక్వల్ వస్తే. కానీ నెక్స్ట్ మీరు అజూర్ డేటా బ్రిక్స్ దీనిలోకి అజూర్ సినాప్స్ ఎనలిటిక్స్కి అజూర్ డెల్టా లేక్కి అజూర్ డేటా స్ట్రీమింగ్కి ఇవి నేర్చుకోవాలంటే మీరు ఎక్స్ట్రాగా యు నీడ్ టు లెర్న్ పైథాన్. పైథాన్ వచ్చి ఉండాలి. పైథాన్ అంటే పైథాన్ అంటే పైథాన్ మొత్తం కాదు, పైథాన్తో పైథాన్ ఆ ఫైల్స్ డేటా రీడ్ చేసి దాన్ని వాలిడేషన్ చేయడానికి ఈ పైథాన్ వచ్చి ఉండాలి. పైథాన్ అండ్ పై స్పార్క్ అండ్ స్పార్క్ సీక్వల్ ఈ మూడు మీకు వచ్చి ఉండాలి, అయితేనే మీరు ఈ మూడు చేయొచ్చు. సో ఈ దీనికి కావాల్సిన ఆ మూడు టూల్స్ ఉన్నాయి కదా, అజూర్ డేటా బ్రిక్స్, సినాప్స్ ఎనలిటిక్స్, డెల్టా లేక్, డేటా స్ట్రీమింగ్, దానికి కావాల్సిన పైథాన్, పై స్పార్క్, స్పార్క్ సీక్వల్ నేను క్లాస్లో చెప్తాను. ఏ విధంగా రాయాలి, ఏ విధంగా ఫైల్స్ ని రీడ్ చేయాలి, ఏ విధంగా డేటాని వాలిడేట్ చేయాలి, ఆ డేటా కరెక్ట్ కాకపోతే ఎలా రిజెక్ట్ చేయాలి, అవన్నీ నేను చెప్తాను క్లాస్లో. ఓకే రైట్. ఇప్పుడు ఏంటంటే రైట్, ఇప్పుడు నెక్స్ట్ నేను ఎందుకు చెప్పానంటే అవన్నీ ఇంపార్టెంట్. సో అవి లేకుండా మీరు వెళ్ళి డేటా ఇంజనీరింగ్ వచ్చంటే మాత్రం కరెక్ట్ కాదు. మీరు వెళ్ళి పైథాన్ డేటా బ్రిక్స్ వచ్చు కానీ పైథాన్ రాదంటే దట్ ఈస్ నాట్ రైట్. సరే, ఇండస్ట్రీ అదే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటుంది. ఓకే రైట్. మార్కెట్ అంతా ఇప్పుడు అందరు డెల్టా లేక్, డేటా బ్రిక్స్, డేటా స్ట్రీమింగ్ అడుగుతున్నారు. సో పైథాన్ అయితే ఖచ్చితంగా, పైథాన్ ఈజీ, సి లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళకి పైథాన్, మీరు ఆల్రెడీ సి లాంగ్వేజ్ చేసి బీటెక్ అవన్నీ చేసి ఉంటారు. బీటెక్ కాకుండా డిగ్రీలో కానీ ఎంసీఏలో కానీ ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్లో కానీ మీరు సి లాంగ్వేజ్ నేర్చుకుని ఉంటారు డిగ్రీలో రైట్. అది ఎట్లాగైతే ప్రొసీజర్ లాంగ్వేజ్, ఈ పైథాన్ కూడా అంతే. ఏం కాకపోతే సింటాక్స్ డిఫరెన్స్ ఉంటాయి. ఓకేనా రైట్. ఇవే కాకుండా ఈ మూడే ఇవి బేసిక్స్ అన్నమాట. ఇవైతే మ్యాండేటరీ నేర్చుకోవాలి, ఇవైతే మ్యాండేటరీ. ఓకే, వెరీ ఇంపార్టెంట్. అజు డేటా ఫ్యాక్టరీ, డేటా బేస్, డెల్టా లేక్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. యా టెల్ మీ రాజేష్. మైసెల్ బాబు, గట్టిగా మాట్లాడు, మీరు వినపడలేదు, వాయిస్ వినపడలేదు. హలో, కెన్ యు హియర్ మీ నౌ? చెప్పండి, గట్టిగా మాట్లాడు. ఇది రాజేష్ గారు, మీరు ఇది ఎస్క్యూఎల్ సర్వర్ అన్నారు కదా, అవును. సో నథింగ్ బట్ మై ఎస్క్యూఎల్ ఆర్ బోత్ ఆర్ డిఫరెంట్? లేదు, మీకు ఏది వచ్చినా పర్లేదండి. మీకు ఇక్కడ కావాల్సింది ఏంటంటే, మీరు టేబుల్స్ క్రియేట్ చేస్తారు కదా, ఇప్పుడు చూడండి నేను చెప్తాను. నా మౌస్, ఓకే, నోట్ ప్యాడ్ రాద్దాం రైట్. ఇది మీరు ఏం చేస్తారంటే టేబుల్ క్రియేషన్ రైట్, దెన్ ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్, దెన్ ట్రంకేట్, ఆల్టర్, డ్రాప్, దెన్ యు హ్యావ్ ది నెక్స్ట్ థింగ్ ఇస్ జాయిన్స్, దెన్ వ్యూస్, ఫంక్షన్స్, స్టోర్డ్ ప్రొసీజర్స్. ఇవి కావాలండి. ఇవి మీరు ఏ లాంగ్వేజ్, సో నేను చెప్తున్నాను మీకు ఏదైనా మార్కెట్లో చాలా రిలేషనల్ డేటాబేస్ ఉన్నాయి. సీక్వల్ సర్వర్ ఉంది, ఒరాకిల్ ఉంది, మీకు పోస్ట్గ్రేస్ ఉంది, పోస్ట్గ్రేస్ సీక్వల్, మై సీక్వల్ ఉంది రైట్, మళ్ళీ టెరాడేటా ఉంది. ఇవన్నీ ఒకటే అండి, కాకపోతే డిఫరెన్స్ సింటాక్స్ క్రియేట్ చేయడంలో డిఫరెన్స్ ఉంటుంది, మిగతా సేమే ఉంటుంది. అది సీక్వల్ సర్వర్ అని సీక్వల్ కాదు, మీకు సీక్వల్ క్వరీస్ రాయడానికి రావాలి. ఎందుకంటే మీరు డేటాని ప్రాసెస్ చేసిన తర్వాత డేటాని టేబుల్లో పెడతారు. టేబుల్లో పెట్టినప్పుడు వెరిఫై చేయాలి కదా డేటా వచ్చిందా లేదా అని. ఒక్కొక్కసారి మల్టిపుల్ టేబుల్స్ ని కూడా కంబైన్ చేసి రిజల్ట్ చూడాలి, అలాంటప్పుడు జాయిన్స్ అవసరం ఉంటాయి. సో ఇవన్నీ మీకు, మీరు ఏ సీక్వల్ కోరి ఏ సీక్వల్ వచ్చినా పర్లేదు, కాకపోతే వచ్చి ఉండాలి. అక్కడ ఇక్కడ డిఫరెన్స్,
స్మాల్ డిఫరెన్స్ ఉంటాయి సింటాక్స్. అక్కడ ఒక విధంగా రాస్తే ఇక్కడ ఇంకో విధంగా రాస్తాం, కానీ పర్పస్ మాత్రం అది ఒకటే, డేటాని రీడ్ చేయడం లేదా డేటా ఇన్సర్ట్ చేయడం లేదా డేటా మాడిఫై చేయడం, మనకు కావాల్సిన విధంగా క్వరీ రాసుకోవడం, మల్టిపుల్ టేబుల్స్ ఆ విధంగా చేసుకోవడం. బట్ ద పర్పస్ ఈజ్ వన్, వెదర్ యూ గో ఫర్ సీక్వల్ సర్వర్ మైక్రో సర్వర్. ఒరాకిల్ అనేది ఒరాకిల్ కోఆపరేషన్, మై సీక్వల్ అనేది వేరే వెండర్. అంటే ఒక్కొక్కరు ఇప్పుడు మీరు చూ, ఇప్పుడు మనం వేసుకునే బట్టలు కూడా షర్ట్స్ కూడా షర్ట్ ఒకటే, కానీ షర్ట్ హాస్ గాట్ డిఫరెంట్ బ్రాండ్స్. యువర్ ద సేమ్ థింగ్ సీక్వల్స్ ఆర్డిఎంఎస్ ఇస్ సేమ్, బట్ దట్ హాస్ గాట్ డిఫరెంట్ వెండర్స్ ఇన్ ద కాంపిటీటర్స్ ఇన్ ద మార్కెట్. క్లౌడ్ కూడా అంటే ఇప్పుడు మనం అజూర్ నేర్చుకుంటున్నాం, కాకపోతే ఇంకా ఏడబ్ల్యూఎస్ ఉంది, గూగుల్ ఉంది, ఐబిఎం వాట్సన్ కూడా ఉంది, బట్ ఆల్ ద పర్పస్ ఇస్ సేమ్ అనమాట. ఓకే, సో మీకు ఏది వచ్చినా పర్లేదండి, అది ఏ ప్రాబ్లం లేదు. సీక్వల్ సర్వర్ చెప్తా మీకు, అవి మళ్ళీ దానికి సపరేట్ సెషన్ తీసుకొని మనం చెప్పుకుందాం దాని గురించి. ఎందుకంటే ఇప్పుడు సీక్వల్ సర్వర్ రాకపోతే, సీక్వల్ సర్వర్ రాకపోతే మాత్రం ఇది చేయలేరు. నేను ముందే చెప్తాను, నేను మీకు అదే చెప్తున్నానండి. ఇప్పుడు నేను మీకు అందుకే ఫస్ట్ మాట చెప్పింది అదే, మీకు సీక్వల్ సర్వర్ లేకుండా మీతో అజూర్ చేయలేరు. మీరు నాకే కాదు, మార్కెట్ లో మీరు చెప్పింది విన్న తర్వాత మీకు డెమోస్ట్రేషన్ రేపు వస్తుంది, ఈ వీడియో వస్తుంది, దాంట్లో ఈ ఫలానా ట్రైనర్ ఇలా చెప్పాడండి సీక్వల్ సర్వర్ సీక్వల్ రావాలన్నాడు ఒరాకిల్ కంటే రెడీట. మీకు మార్కెట్ చాలా మంది మీ ఫ్రెండ్స్ లో ఎవరో ఒకరు, ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ లో ఎవరో ఒకరు పనిచేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని అడగండి, వాళ్ళు చెప్తారు, వాళ్ళు చెప్పేస్తారు దీనికి. ఓకేనా? సో ఇట్ ఈస్ ఆల్ మ్యాండేటరీ సార్. నేను ఇవాళ ఏదో మీకు ఫాల్స్ కమిట్ చేసి ఇది లేకుండా వచ్చు అంటే అది ఫాల్స్ కమిట్మెంట్. సార్ రాజేష్ గారు ఇంకొకటి చెప్పండి. ఇది బేసిక్ తెలిస్తే సరిపోతుందా సార్, లేదా అడ్వాన్స్ ఉండాలా? అంటే లేదు, బేసిక్ అంటే మీకు బేసిక్ అంటే టేబుల్ క్రియేషన్స్ ఇవన్నీ ఈజీ అండి, టేబుల్ క్రియేషన్ ఇన్సర్టింగ్ అప్డేటెడ్. కానీ ఇక్కడ జాయిన్స్ రాసేటప్పుడు మీకు గ్రూప్ ఫంక్షన్స్ కూడా ఉంటాయి కదా, ఆ గ్రూప్ ఫంక్షన్స్ తెలిసి ఉండాలి. ఓకేనా? ఇవన్నీ ఇవన్నీ ఈజీ, ఇవన్నీ కావాలండి. చెప్పండి. One question. So, so if we learn SQL, is it easy to learn Spark SQL? Is it similar to SQL or? No, Spark, SQL and SQL Server is same. So you okay, go, same. This is, these and that are same. Spark, SQL and this one. And there is no okay. difference. Okay, thank you. Okay. కానీ మీరు ఎప్పుడో స్పార్క్ సీక్వల్ వాడరు ప్రతిదానికి, గుర్తుపెట్టుకోండి, నేను ముందే చెప్తున్నాను. మీరు మెజారిటీ డేటా బ్రిక్స్ లో వర్క్ చేసేటప్పుడు, డేటా ఫ్యాక్టరీలో వర్క్ చేసి డేటా బ్రిక్స్ లో నేను ఇక్కడ రాశాను మీకు, ఇది ఇది ఇక్కడ డేటా బ్రిక్స్ సినాప్స్ అనలిటిక్స్ డెల్టా లెక్ మీద యూజ్ చేసేటప్పుడు యూ విల్ యూజ్ పైథాన్ అండ్ పై స్పార్క్, నాట్ స్పార్క్ సీక్వల్, రిమెంబర్. ఓకే, నాట్ స్పార్క్స్. స్పార్క్ సీక్వల్ ఈజ్ ఓన్లీ when you want to load the data from files into tables, then you establish a connection between your databricks and that. But most of the things you will work on Python and PySpark. అందుకే కదండి ఎంత డేటా ఉన్నా మెషిన్ లెర్నింగ్ అలాందరూ PySpark, Python, PySpark యూజ్ చేస్తారు. అందుకే ఎంత డేటా ఉన్నా ఈజీగా రన్ అవుతుంది, సో కంఫర్ట్. మీరు ఇప్పుడు ఏమైనా ఆటోమేషన్ టూల్స్ చేసినా పైథాన్ మీద చేస్తూ ఉంటారు, అంత అంత కమాండ్ ఉంటుంది ఆ సబ్జెక్ట్, ఆ లాంగ్వేజ్ మీద అంత ప్రొఫిషియంట్ కూడా. ఓకే, సో ఇట్స్ మీరు ఇది 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 స్పార్క్ సీక్వల్ అని వదిలేసేయాలండి, ఎందుకంటే మీకు ఆల్రెడీ సీక్వల్ సర్వర్ వచ్చు కాబట్టి దానికి దీనికి సేమ్ ఉంటుంది, దాంట్లో ఏం డిఫరెన్స్ ఉండదు. సో మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇది నేర్చుకోవాలి సార్ పైథాన్లో. పైథాన్లో ఏంటంటే మినిమం థింగ్స్ ఉంటాయి, ఎట్లయితే సీక్వల్లో వేరియబుల్స్ పారామీటర్స్ డిఫైన్ చేసి వాల్యూస్ అసైన్ చేస్తారు, సో అరేస్ ఉంటాయి, లిస్ట్ ఉంటాయి, ఇండెక్సెస్ ఉంటాయి, సో అవి క్లాసెస్, స్మాల్ క్లాస్ రాసి ఇలా మీరు మీరు జావా ఏదైనా వచ్చి ఉంటే బీటెక్లో కానీ ఇక్కడ జావా నేర్చుకుంటే కోర్ జావాలో మీరు క్లాసెస్ అవి రాస్తారు చూసావా, ఆ విధంగా క్లాసెస్ రాయి వాల్యూ ఫంక్షన్స్ కదా పంపి చేయాలి. సో ఇవన్నీ ఇంపార్టెంట్ సార్. లేదంటే మీరు అంటే ఇప్పుడు ఇప్పుడు మీకు తెలియకుండా రేపు పొద్దున మీరు ఖచ్చితంగా ఇంటర్వ్యూలో పోయినప్పుడు వాళ్ళు అడుగుతారు ఇవన్నీ మీకు వచ్చాయి సరే, ఎందుకంటే మీరు మినిమం బేసిక్ మీరు ఇప్పుడు కొంతమంది గ్యాప్ ఉండి వచ్చి నేర్చుకోవచ్చు, కొంతమంది కెరియరే మూవ్ చేయాలనుకుంటున్నారు, సో క్లౌడ్ బాగుంటుంది కదా నేర్చుకోవాలని. సో ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం డెఫినెట్లీ మీరు 3 సంవత్సరాలు అప్పుడు అడుగుతారు వాళ్ళు వివరంగా, సో 3 ఇయర్స్ మీరు ఏం చేశారు, టెల్ మీ వాట్ యూ హావ్ డన్ ఇన్ 3 ఇయర్స్, వాట్ ఈజ్ యువర్
రోల్ ఇన్ ద ప్రాజెక్ట్. అప్పుడు మీరు వివరంగా చెప్తా ఉండాలి ఇవన్నీ నేను చేశాను, అవన్నీ మీరు చేశానంటే థియటికల్గా ఏదో థియటికల్గా చదివితే థియటికల్గా చెప్పొచ్చు వాళ్ళకి నేను ఇవి చేశాను. కానీ దాంట్లోనే వాళ్ళు ఏదైనా రెండు మూడు క్వశ్చన్లు అడిగారు అనుకోండి, యూ షుడ్ ఏబుల్ టు ఆన్సర్ దామ్. అంతేగాని మనము మళ్ళీ నేను ఇచ్చేలా చేయాలి. సో మీరంతా డిజైన్ చేసుకుండాలి. ఇంటర్వ్యూ పోయినప్పుడు నేను ఇది చేశాను అన్ని అందరు అన్ని చేసి ఉండకపోవచ్చు, కానీ మీరు చేసింది పర్ఫెక్ట్గా చెప్పాలి నేను ఇది చేశాను. బట్ ఇంకేదైనా ఎక్స్ట్రా కావాలంటే ఐ లెర్న్, ఐ విల్ గో అండ్ సర్చ్ ఇన్ ద ఇంటర్నెట్, ఐ లెర్న్ అండ్ ఇంప్లిమెంట్ అన్నట్టు చెప్పాలి. దట్ ఈస్ హౌ యూ నీడ్ టు టెల్. ఓకే, దిస్ ఇస్ హౌ రైట్. ఇవే కాకుండా ఇవైతే మినిమం, ఇవైతే కమ్ మ్యాండేటరీ థింగ్స్ సార్. కానీ ఇవి ఏవైతే చెప్పాను ఇక్కడ, ఇవైతే కంపల్సరీ థింగ్స్, మీరైతే డెఫినెట్ గా నేర్చుకోవాల్సిందే ఇవన్నీ. అపార్ట్ ఫ్రమ్ దిస్, సో మీరు ఏమేమి నేర్చుకుంటారని ఇంకా చూసారు, సో మీకోసం చూపిస్తాను నేను పోర్టల్ లాగిన్ అయ్యి. సారీ రైట్, లెట్ మీ గో టు ద పోర్టల్ హియర్. మరి ఇవన్నీ ఎక్కడ ప్రాక్టీస్ చేయాలి, మరి సాఫ్ట్వేర్ ఎట్లా అంటే మీకేమీ సాఫ్ట్వేర్ ఎక్కడ మనకి దొరకదు. సో ఇట్లా ఒకటి ఫ్రీ ట్రయల్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి క్లౌడ్ లో. చూడండి ఇక్కడ నేను లాగిన్ అవుతున్నాను, సియర్ యువర్ లాగ్డ్ ఇన్. సో ఇది పోర్టల్ అనమాట. మరి మైక్రోసాఫ్ట్ వాడు ఏం చేశాడంటే, సో దీనికి ఏం సాఫ్ట్వేర్, మనకి సీక్వల్ సర్వర్ ఇన్స్టాల్ చేసుకోవాలంటే, ఒరాకిల్ ఇన్స్టాల్ చేసుకోవాలంటే, డాట్ నెట్ ఇన్స్టాల్ చేసుకోవాలంటే, జావా ఇన్స్టాల్ చేసుకోవాలంటే మన అమీర్పేట్ పోతే వాళ్ళు మనకు పైరేటెడ్ సాఫ్ట్వేర్ ఇస్తారు, లేదంటే వాడు డబ్బులు ఇస్తే వాడు వేసి ఇస్తాడు కదా. సో అట్లాంటి సాఫ్ట్వేర్ ఏం లేదు క్లౌడ్కి. క్లౌడ్లోకి ఏం చేస్తారంటే, క్లౌడ్, సో మనకు డిఫరెంట్ వెండర్స్ ఉన్నారు మార్కెట్లో క్లౌడ్లో, మైక్రోసాఫ్ట్ అజూర్ రైట్, దెన్ నెక్స్ట్ వీ హ్యావ్ అమెజాన్ ఏడబ్ల్యూఎస్, దెన్ వీ హ్యావ్ గూగుల్ జీసీపీ, వి హ్యావ్ ఐబిఎం వాట్సన్ రైట్. ఇలా మనకు డిఫరెంట్ వెండర్స్ ఉన్నారు మార్కెట్లో, ఇవన్నీ ఇలా వెండర్స్ ఉన్నారు. సో వాళ్ళు వాళ్ళు ఏంటంటే, మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీరు అన్నిటి గురించి మర్చిపోండి, మేము మీకు ఏది కావాలంటే అది క్రియేట్ చేసి పెడతాము, మీరు యూజ్ చేసుకుని డబ్బులు కట్టండి అంటున్నారు. సో వాళ్ళు ఇక్కడికి వెళ్ళండి, మీకు ఏం కావాలి, ఒక మెషిన్ కావాలి, వర్చువల్ మెషిన్ క్రియేట్ చేసుకోండి. ఇక్కడ వర్చువల్ మెషిన్ ఇదిగో చూడండి, వర్చువల్ మెషిన్. అదే మనకు మెషిన్ కావాలంటే ఏం చేయాలి, మనం దాని కాన్ఫిగరేషన్ తగ్గట్టు, దాని సిపియు తగ్గట్టు, దాని హార్డ్ డిస్క్ తగ్గట్టు, దాని ర్యామ్ తగ్గట్టు అన్ని సెలెక్ట్ చేసుకొని దాని డబ్బులు కడితేనే మనం ఆ మెషిన్ కానీ ల్యాప్టాప్ అని తెచ్చుకోవచ్చు రైట్. అలా తెచ్చుకోవచ్చు అనమాట రైట్నా. అది సో ఈ విధంగా, వన్ మినిట్. హలో విషి, నేను కర్రాము, ఐ కర్రాము కర్రాము, ఐ డూ ఇట్. ठीक है ठीक है, ओके आई विल डू इट, आई विल डू इट. हाँ ठीक है ठीक है, रिप्ले करता हूँ. ठीक है ओके राइट. सो नाउ, सो इफ यू टेल यू वांट सम लैपटॉप और डेस्कटॉप राइट, यू वांट सम लैपटॉप और डेस्कटॉप, व्हाट यू वांटेड. మీరు ఇప్పుడు ఒక ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ కొనుక్కోవాలనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారు, మీరు వెళ్ళి ఏం చేస్తారంటే ఆ దానికి కావాల్సిన మెషిన్, అంటే మీకు ఏ సిపియు కావాలి, ఏ ర్యామ్ కావాలి, ఏ హార్డ్ డిస్క్ కావాలి, ఇవన్నీ చెక్ చేసుకొని దాన్ని క్రియేట్ చేసుకుంటారు కదా, అవి తెచ్చుకుంటారు. సో ఏంటంటే ముందే డబ్బులు ఖర్చు పెడుతున్నారు అన్నమాట, అయితేనే మాకు ఆ ల్యాప్టాప్ ఇస్తారు కదా. ప్లస్ ఇంకోటి ఏంటంటే, మీరు దానికి కావాల్సిన, మీరు ఇప్పుడు ఏదైనా సీక్వల్ సర్వర్ ఇన్స్టాల్ చేసుకోవాలనుకోండి, అప్పుడు మీకు ఏంటి ఆపరేటింగ్ సిస్టమ్ కూడా కావాలి కదా రైట్, ఆపరేటింగ్ సిస్టమ్ కూడా కావాలి కదా. సో
దానికి ఆపరేటింగ్ సిస్టమ్ కూడా కావాలి. సో అది ఆపరేటింగ్ సిస్టమ్ అవన్నీ కావాలన్నప్పుడు రైట్, అవన్నీ ఆపరేటింగ్ సిస్టమ్. సో మీరు ఏం చేస్తారంటే అది మీరు మీకు ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయవచ్చు అని మీరు చేసుకోవచ్చు, లేదంటే వేరే దగ్గర వెళ్ళి డబ్బులు ఇచ్చి చేయించుకుంటారు. కాకపోతే ఇక్కడ ఏం చేస్తున్నారంటే మీరు డబ్బులు ముందే పెట్టినక్కర్లేదు, ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు ఇవన్నీ మీకు సర్వీస్, వర్చువల్ మెషిన్, ఇక్కడ డేటా ఫ్యాక్టరీ రైట్, ఇక్కడికి వెళ్తే డేటా బేసెస్. సో దీస్ ఆల్ సర్వీసెస్ యూ హ్యావ్, యూ కెన్ గో అండ్ డూ ఇట్ రైట్, రైట్ నా, యూ కెన్ గో అండ్ డూ ఇట్ రైట్. ఇలా అన్ని క్రియేట్ చేసుకొని వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇది ఇట్స్ నాట్ ఓన్లీ విత్ మైక్రోసాఫ్ట్, వీళ్ళందరూ అదే అనమాట. మేము ఏం చేస్తామంటే మేము వి పీపుల్ వి ప్రొవైడ్ సర్వీసెస్ టు యూ, యూ యూజ్ దెమ్ అండ్ పే ద ప్రైస్ అంటున్నాం, అంతే కదా. అంటే ఏంటంటే ఇప్పుడు మీరు మీకు బైక్ ఉందనుకోండి, ఇప్పుడు బైక్లో ఏం చేస్తారు, 1 లక్ష రూపాయలు అయితే ఖర్చు పెడతారు బైక్ తెచ్చుకోవడానికి, 1 లాక్. మళ్ళీ ఏంటి దాని ఇన్సూరెన్స్ రైట్, ఎవ్రీ ఇయర్ ఇన్సూరెన్స్, దాని పెట్రోల్ డైలీ రైట్ పెడతారు కదా, అలాగే దాని మెయింటెనెన్స్ ఎవ్రీ ఎవ్రీ మంత్ మెయింటెనెన్స్, మంత్లీ మెయింటెనెన్స్. సో ఇవన్నీ ఉంటాయి కదండి డైలీ, ఇవన్నీ ఉంటాయి కదా. అంటే అప్ఫ్రంట్ మీరు ఖర్చు పెడుతున్నారు కదా, అదే కార్ తీసుకుంటే కార్కి కావాల్సిన కాస్ట్ ఇవన్నీ చేస్తూ ఉంటారు రైట్. ఇవన్నీ అదే మనం ఇవన్నీ కొనుక్కోకుండా ఇలా ఖర్చు పెడు, మనం డైరెక్ట్ ర్యాపిడో తీసుకుంటే ర్యాపిడో మనం ఏం బైక్ కొనాలా, బైక్ వేరే వాడదే, డ్రైవర్ కూడా వాడే, పెట్రోల్ వాడే పోస్తాడు, దానికి ఏమైనా ప్రాబ్లం అయితే వాడే చూసుకుంటాడు, ఇన్సూరెన్స్ కూడా వాడే తీసుకుంటాడు రైట్, ఇవన్నీ చూస్తాడు. సో మీరు ఏం చేస్తారు, యు పే రెంట్ ఫర్ దట్ ట్రిప్ కదా. మీరు ఇక్కడ నుంచి, సో మీరు ఇప్పుడు కూకట్పల్లి నుంచి గజ్జిబౌలి పోవాలనుకుంటున్నారు, ఓ ఏం చేస్తారు మీరు ఒక ట్రిప్ని క్రియేట్ చేసుకుంటారు, బుక్ చేసుకుంటారు. అది రాగానే మీరు ఏం చేస్తారు, ఆ బండి ఎక్కుతారు, అక్కడ పోయిన తర్వాత దిగుతారు, దిగిన తర్వాత డబ్బులు కట్టేస్తారు, మళ్ళీ ఆ బైక్ వేరే వాళ్ళకి అవైలబుల్ ఉంటుంది కదా రైట్. సో దిస్ ఇస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్. సో ఇక్కడ ర్యాపిడో ఏం చేస్తున్నారు, ర్యాపిడో ఏం చేస్తున్నారంటే మేము ఉన్నాం మీకు, మీరు వచ్చి కూర్చొని మేము సర్వీస్ ప్రొవైడ్ చేస్తాం, మీరు ఏం అవసరం లేదు, బట్ ఆ పోయినందుకు వచ్చినందుకు డబ్బులు ఇవ్వండి అంటున్నాడు. మరి అదే కనుక మీరు బైక్ కొనుక్కుంటే ఇప్పుడు ఏం ప్రాబ్లం ఇది, దీనికి ఏమైనా మెయింటెనెన్స్ అయినా, రేపు కారు పాడైపోయినా, రేపు యాక్సిడెంట్ అయినా, ఏమైనా మీరే పెట్టుకోవాలి కదా, ఇదనమాట. సో ఈ ఇక్కడ వీళ్ళు కూడా అదే చేస్తున్నారు, మీరు ఏం డబ్బులు ఖర్చు పెట్టినక్కర్లేదు ఆ సర్వీసెస్కి. ఏది క్రియేట్ చేయాలన్నా మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, మీరు ఏది చేయాలన్నా ఇవన్నీ కావాలి కదా. సో ఇవన్నీ కావాలన్నా మీరు డబ్బులు ఖర్చు పెట్టాలి, అదే కాకుండా ఆ క్రియేట్ చేసి అవి అవి కొన్నవి కూడా అవన్నీ మెయింటైన్ చేయాలి అంటే మీకు మళ్ళీ నెట్వర్కింగ్ టీమ్ కావాలి. సో ఇప్పుడు ఏమంటున్నారంటే వీళ్ళు, ఇక్కడ మార్కెట్లో ఉన్న క్లౌడ్ ప్రొవైడర్స్ వీళ్ళే కాదు, ఇక్కడ మీకు ప్రైవేట్ క్లౌడ్ వెండర్స్ కూడా ఉంటారు, ప్రైవేట్ క్లౌడ్ వెండర్స్, క్లౌడ్ వెండర్స్ వీళ్ళందరూ ఉంటారు. సో వీళ్ళందరూ ఏమంటున్నారంటే మేము మీకు సర్వీస్ ప్రొవైడ్ చేస్తాం, మీరు 1 రూపాయి కూడా ఖర్చు పెట్టనక్కర్లేదు, కానీ మీరు యూజ్ చేసినందుకు మాకు డబ్బులు కట్టండి అంటున్నాం. మిగతా దాన్ని మానిటర్ చేయడం కానీ, దాన్ని క్రియేట్ చేయడం కానీ, దానికి క్రియేట్ కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఇప్పుడు ల్యాప్టాప్ ఉందనుకో, ల్యాప్టాప్ ఏమేమి కావాలి, లోపల సిపియు ఉండాలి, హార్డ్వేర్ ఉండాలి, ప్రాసెసర్ ఉండాలి, మదర్ బోర్డ్ ఇవన్నీ కావాలి, అయితేనే మీకు ల్యాప్టాప్ అవుతుంది, లేకపోతే కాదు. సో అవన్నీ, సో అవన్నీ కావడం కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలి కదా, వాళ్ళకి ఎలక్ట్రిసిటీ కావాలి, పవర్ కావాలి, మళ్ళీ ఇంటర్నెట్ కావాలి, వర్చువల్ నెట్, ఇవన్నీ చాలా కావాలి. అయితే ఈ క్లౌడ్ వెండర్స్ ఏమంటున్నారంటే మీరు ఏం వరి కానక్కర్లేదు, మేము అన్ని క్రియేట్ చేస్తాం, మీరు యూజ్ చేసుకోండి, డబ్బులు కట్టండి అంతే, యూజ్ చేసుకున్నది అంటారు. అప్పుడు మీ అంత ప్రాబ్లం పోయినట్టే కదా, మీరు ఎందుకు ఇంకా ఇంకా ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం. సో ఇంకా చాలా ఉంటాయి నేను చెప్పాల్సింది ఇంకా మీకు కావాలంటే, సరేనా. మీకు సపరేట్గా నెట్వర్క్ టీమ్ తీసుకోవాలి. ఇప్పుడు పెద్ద పెద్ద ఆర్గనైజేషన్ పోయినాకోండి, ఒక్కొక్క ఆర్గనైజేషన్లో అయితే 1 లాక్ పీపుల్ ఉంటారు. ఇప్పుడు మీరు కాగ్నిజెంట్, సిటిఎస్ లేదంటే ఇన్ఫోసిస్, విప్రో, డిలాయిట్ ఇలాంటి కంపెనీకి వెళ్తే మీకు ఒక్కొక్క 1 లక్ష మంది ఉంటారు కదా. మరి అవన్నీ మెషిన్లు ఎవరు మెయింటైన్ చేయాలి, ఎవరు క్రియేట్ చేయాలి, అందరి కష్టం రైట్, అప్లికేషన్ హోస్ట్ చేసినప్పుడు. సో ఇవన్నీ ఉంటాయి. సో యూ నీడ్ టు వర్క్ ఆన్ దెమ్. అందుకే క్లౌడ్ వచ్చింది. క్లౌడ్ అంటే ఆకాశంలో కాదు,
ఇట్స్ నథింగ్ బట్ ఏ ప్లేస్ వేర్ యు ఆర్ నాట్ అలౌడ్ టు గో దేర్. అది వాళ్ళ ప్రైవేట్ ప్రాపర్టీ. ఇప్పుడు మీ ప్రాపర్టీ ఉందనుకోండి, మీ కారు ఉంది, మీ కారు ఓన్లీ మీ ఇంట్లో వాళ్ళే యూజ్ చేసుకోవచ్చు కదా, ఐదర్ యువర్ ఫ్రెండ్స్ ఆర్ యువర్ రిలేటివ్స్ బట్ నాట్ అదర్ పీపుల్. అలాగే అక్కడ కూడా ఒక డెడికేటెడ్ లొకేషన్ ఉంటుంది, ఆ లొకేషన్ ఈజ్ ఓన్లీ ఫర్ దెమ్. సో దట్ అక్కడ మీరే కాదు మీతో పాటు చాలా మంది క్రియేట్ చేస్తారు ఈ సర్వీసెస్, ఇలాంటి సర్వీసెస్ ఇలాంటి, రైట్? సరేనా? సో ఇవన్నీ జరుగుతాయి, సో ఇవన్నీ కేర్ తీసుకోవాలి. ఓకే, సో మీకు చిన్న ఇంట్రడక్షన్ ఇచ్చాను. అండ్ ఫోర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ మీకు ఖచ్చితంగా సీక్వల్ సర్వర్ వచ్చి ఉండాలి. ఇవైతే చాలా ఇవి ఏ సర్వీస్ అయితే మనం ఇక్కడ రాసామో, ఇక్కడ రాసిన సర్వీసెస్ ఇవి మ్యాండేటరీ, ఇవి మ్యాండేటరీ. దీంతో పాటు యు లెర్న్ ఈ సర్వీసెస్ యూజ్ చేసేటప్పుడు మళ్ళీ మీరు ఏమేమి యూజ్ చేస్తారు ఆ సర్వీసెస్తో పాటు. సో యు లెర్న్ అజూర్ స్టోరేజ్ అకౌంట్, అజూర్ డేటా లేక్ స్టోరేజ్ జనరేషన్ టు అజూర్, ఇక్కడ కూడా అజూర్ సీక్వల్ డేటాబేస్ ఉంటుంది, ఇక్కడ అజూర్ సీక్వల్ డేటా వేరోస్ వేరోస్ అజూర్ కీ వాల్ట్, దెన్ అజూర్ లాజిక్ యాప్ యాప్స్. సో ఇవి కూడా యూజ్ అవుతాయి మీకు దీంతో పాటు. సో మీరు అవి ఆ ఫైవ్ టూల్స్ యూజ్ చేయాలంటే ఇవి కావాలి, ఇవి ఉంటేనే అవి చేస్తాను, ఇవి చేయలేము. ఓకే, ఇవన్నీ ఉంటాయి, ఇవన్నీ ఫైవ్ సర్వీస్, మీరు ఆ ఫైవ్ సర్వీస్ చేస్తేనే ఇవి చేయగలుగుతారు, ఇవి చేయలేము. ఓకే, దిస్ ఈస్ అ సో దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్, ఇవన్నీ కావాలి, ఇవన్నీ కావాలంటే సీక్వల్ ఉండాలి, సీక్వల్ ఉంటే ఇవన్నీ చేయొచ్చు. సో సీక్వల్ ఎవరైతే లేదో, సో మనము విల్ టాక్ టు దట్ కన్ ఈ ఇన్స్టిట్యూట్ వాళ్ళకి మాట్లాడి విల్ టేక్ సపరేట్ సెషన్ ఫర్ సీక్వల్. సో విల్ టాక్ హౌ టు ప్రొసీడ్ విత్ ద సీక్వల్. ఓకే, సో రిమెంబర్, సో దిస్ ఈస్ అ షార్ట్ అండర్స్టాండింగ్ ఆన్ యువర్ అజూర్ సీక్వల్ అజూర్ డేటా ఇంజనీరింగ్. ఈ ఈ బ్యాచ్ ప్రాసెసింగ్ రియల్ టైమ్ ప్రాసెసింగ్ అని మనం రేపు మాట్లాడదాం, ఏంటని అసలు ఎందుకు చేయాలి, ఏ విధంగా చేయాలి, ఉంటే అసలు ఏ విధంగా డేటా వస్తుంది, ఎప్పుడెప్పుడు బ్యాచ్ ప్రాసెసింగ్, ఎప్పుడంటే రియల్ టైం, అవన్నీ రేపు మాట్లాడదాం. ఓకే, ఎనీ సో ఇఫ్ యూ ఆల్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ దెన్ ఐ కెన్ టేక్ ఇట్ అప్. రాజేష్, ఓకే, చికెన్ బ్రో, ఇది కొద్ది గట్టిగా మాట్లాడండి, మీరు మాట్లాడింది ఏమైనా పట్టండి, నాదైతే ఆడియో ఫుల్గా ఉంది, వాల్యూమ్ గట్టిగా మాట్లాడండి, నేను నరేష్ మాట్లాడుతున్నా. చెప్పండి చెప్పండి. ఎస్క్యూఎల్కి అడ్వాన్స్ ఉండాలా లేకుంటే జస్ట్ బేసిక్స్ ఉన్నా కూడా బేసిక్ మనం, బేసిక్ ఉన్నా పర్లేదండి. ఎందుకంటే మేము డాట్ నెట్ డెవలపర్ చేస్తాం ఫుల్ స్టాక్ లాగా. డాట్ నెట్ డెవలప్ అయినప్పుడు ఖచ్చితంగా మీకు సీక్వల్ సర్వర్ వచ్చి ఉంటారు కదండి. వచ్చండి అంటే ఎస్క్యూస్ మోడిఫికేషన్ వ్యూస్ జాయిన్స్ ఆ బేసిక్ అవునవును, అవన్నీ ఉంటాయి మీకు, అవన్నీ కావాలి. జాయిన్స్ అదే చెప్పాను కదా, సీక్వల్ క్వరీస్, జాయిన్స్, గ్రూప్ ఫంక్షన్స్ అవన్నీ కావాలని చెప్పాను. అంటే అడ్వాన్స్ కాదు, మనం ఎట్లాగూ ఇప్పుడు మీకు రెండు టేబుల్స్ ఇస్తే, రెండు మూడు టేబుల్స్ ఇచ్చారు అనుకోండి, మనకు కావాల్సిన డేటా అంటే ఏ టేబుల్ని ఎలా జాయిన్ చేయాలి, ఏ బేసిస్ మీద జాయిన్ చేయాలి, ఇవన్నీ చూడాలి కదండి. ఆ బేసిక్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది కదా. అది సరిపోతుంది, అది సరిపోతుంది. నేను మళ్ళీ ఫర్దర్ ఎలాగో ఇంకా కోర్స్ స్టార్ట్ అయితే ట్రైనింగ్ కూడా చేస్తుంటాం కాబట్టి ప్యారలల్ గా. చెప్తాం 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 మీకు, ఓకే షూర్, ఓకేనా? థ్యాంక్ యూ. అవన్నీ చెప్తాం, ప్రాబ్లం లేదు. మీకు కావాలంటే నేను ప్రీవియస్ రికార్డింగ్స్ ఏమైనా ఉంటే నీకు ఇస్తాను, లేదంటే మీకు చెప్తాం, మీకు ప్రాబ్లం లేదు. ఎందుకంటే బ్రష్ అప్ చేసుకుంటాం అన్నట్టు కొంచెం. యా షూర్ షూర్, తప్పకుండా తప్పకుండా. డాట్ నెట్ సీక్వల్ డాట్ నెట్ వచ్చిందంటే సీక్వల్ సర్వర్ ఖచ్చితంగా వస్తుంది, ఎందుకంటే మీ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసి ఆ ఎగ్జిక్యూట్ క్వరీ, ఎగ్జిక్యూట్ నాన్ క్వరీ అని యూజ్ చేస్తారు కదా సీక్వల్ కమెంట్స్ లో. అవును అవన్నీ చేస్తాను. అవునా? అవును, అవన్నీ చేస్తారు. నేను కూడా డాట్ నెట్ చేశాను, డాట్ నెట్ 1.1, 2.0 అవన్నీ చేశాను, 1.0, 1.1, 2.0 అప్పుడు 2007 లో. మేము డాట్ నెట్ నుంచి డేటా ఇంజనీర్ అట్లా ట్రాన్సిషన్ అవుదామని యా యా అంతే, సీక్వల్ సర్వర్ వచ్చింది, మీరు మూవ్ చేయవచ్చు, మూవ్ వచ్చింది, దీంట్లో ఏం ప్రాబ్లం ఉండదు. ఓకే రాజేష్ గారు, ఇది నాన్ టెక్నికల్ వాళ్ళకి ఎంత యూజ్ అవుతుందంటారా? నాన్ టెక్నికల్ అంటే అంటే నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్.
సో హౌ అందరూ డిఫికల్ట్ టు లేదు సార్, మీరు ఇప్పుడు మీరు ఫస్ట్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు అందరు నాన్ టెక్నికల్ కదా, అవును కాకపోతే ఏంటంటే మనం కోర్స్ నేర్చుకొని చేస్తాం, దట్ ఈస్ ఆల్ హౌ యూ మోల్డ్ ఇట్, అంటే మీరు ఎంత ఫాస్ట్ గ్రాప్స్ చేసి, కాకపోతే మీకు వాళ్ళకి ఏం తేడా ఉండదు. నేను చెప్తాను చిన్న మాట, మీరు ఇప్పుడు తెలుగు మీడియం పర్సన్ ఇంగ్లీష్ మీడియం పర్సన్ తీసుకున్నారు అనుకోండి, తెలుగు మీడియం పర్సంటే ఇంగ్లీష్ బాగా మాట్లాడగలదు, ఒక ఒక స్టేజ్ వచ్చిందంటే ఇంగ్లీష్ మీడియం వాడు మాట్లాడలేడు. మీరు చూడండి, ఇది మీ సింపుల్ ఎగ్జాంపుల్, ఎందుకంటే ఈ విల్ బి క్యూరియస్ టు లెర్న్, ప్రతి ఒక్కరు నేర్చుకుంటారు అండ్ హౌ ఈస్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ అది. కానీ ఇక్కడ కూడా ఏంటంటే ఇప్పుడు మీకు మీకు ఇప్పుడు డాట్ ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి సార్, నాకు 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది అంటే నాకు కొద్ది ఫ్లో తెలుసు లోపల లోపల ఎలా ఉంటుంది ఏంటని, అంతే. కాకపోతే మీరు ఇక్కడ నేర్చుకునేటప్పుడు మీరు ఏ విధంగా గ్రాస్ చేస్తారు ప్లస్ ఏ విధంగా లెర్న్ చేస్తారు మీ, సో అది ఆ ఇంప్లిమెంట్ చేస్తే మీరు రావచ్చు. అందరు నాన్ టెక్నికల్ కూడా వస్తున్నారు, దాంట్లో ఏముంది, దాంట్లో ఏం ప్రాబ్లం. కాకపోతే మీరు ఏ విధంగా చదువుతారని ఇంపార్టెంట్ ఇయర్. అండ్ ఐ థింక్ టుమారో యూఆర్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్, బట్ మై క్యూరియాసిటీ గురించి అడుగుతున్నాను సార్. ఇప్పుడు చెప్పండి. డేటా ఇంజనీరింగ్ అంటే ఇప్పుడు మనకి మీరు చెప్పినట్టు మనకి డేటా వస్తుంది, ఎస్క్యూఎల్ గురించి కానీ ఫైల్స్ కానీ డిఫరెంట్ ఫార్మాట్స్ లో మనకి ఫైల్ డేటా వస్తుంది. ఆ డేటా అండ్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ సార్, మనం ప్రాసెస్ చేస్తాం కదండి. అంటే ప్రాసెస్ చేసి అంటే క్లౌడ్స్ లో పెట్టడమేనా ఇది, లేకపోతే డేటా ఇంజనీరింగ్ అంటే, లేకపోతే సంథింగ్ అదే ఎల్స్? కదా, అంటే మనం ఇప్పుడు ఆన్ ప్రమిస్ లో కూడా మనం ఇన్ఫర్మేటివ్ గా ఉంటది కదా, అక్కడ కూడా అది ప్రాసెస్ చేస్తుంది కదా, ఫైల్స్ డేటా వచ్చిన ప్రాసెస్ చేసి అట్ సీక్ ఆన్ ప్రమిస్ టేబుల్స్ లో పెడుతుంది. సో సీక్వల్ సర్వర్ లో ఎస్ఎస్ఐఎస్ అనేది ఒకటి ఉంది మైక్రోసాఫ్ట్ ది, దట్ హాస్ గాట్ రీప్లేస్ విత్ డేటా ఫ్యాక్టరీ అండ్ దీస్ టూల్స్ రైట్. అది అంతే, అక్కడ ఇక్కడ ఆన్ ప్రమిస్ కూడా టూల్స్ ఉన్నాయి, కాకపోతే కొద్దిగా మార్కెట్ కొద్దిగా సాఫ్ట్వేర్ లో కొద్దిగా న్యూ టెక్నాలజీ వచ్చింది కాబట్టి అందరు మైక్రోసాఫ్ట్ క్లౌడ్ పోతున్నారు, ఎందుకంటే వీళ్ళందరూ ఒక పని డిపెండ్ అవ్వద్దు అనుకుంటున్నారు. ఎవరు ఈ డబ్బులు పెట్టాలి మనం ఇవన్నీ చూడాలంటే, ఏమో మన వల్ల కాదు, మనము మనం వెళ్ళి వేరే పైన డిపెండ్ అవుతున్నాం, థర్డ్ పార్టీ పైన లేదా నెట్వర్కింగ్ టీమ్ మీద డిపెండ్ అవుతున్నాం, మనం క్లౌడ్ కి వెళ్ళిపోదామని వాళ్ళు డిసైడ్ అయ్యారన్నమాట. అక్కడిక్కడ సర్వీస్ చేసేది మొత్తం ఒకటే అండి, దాంట్లో ఏం డిఫరెన్స్ లేదు, అక్కడ ఏదో ఇంకా వేరే అన్ని. ఎట్ ద ఎండ్ వాట్ మై ఇన్ఫర్మేటివ్ డస్ ఆర్ ఎస్ఎస్ఐఎస్ డస్ ఆన్ ఆన్ ప్రమిస్ విల్ డూ సేమ్ థింగ్ ఇస్ బీన్ డన్ బై దీస్ టూల్స్ ఇన్ ద క్లౌడ్. ఓకే హాయ్ శ్రీకాంత్. చెప్పండి. Yeah, so I'd like to know what are the primary responsibilities of data engineer. So from this session I understand that like the primary responsibility of a data engineer is to process the data from various sources coming from like CSV, Parquet or some other destinations. Yeah, yeah. Yes. To meaningful data, right? Yeah, yeah. So any other primary responsibilities that a data engineer does? మీరు అంటే మనము ఇప్పుడు డేటా, వెన్ యూ ఆర్ డేటా ఇంజనీరింగ్ యూ డూ దిస్, అపార్ట్ ఫ్రమ్ దిస్ యూ డూ డిజైన్ అండ్ డిజైన్ అండ్ ఆర్కిటెక్చర్ ఆల్సో ప్రోగ్రామ్. ఓకే, మీరు వన్స్ యువర్ ఎక్స్పీరియన్స్ ఇస్ గోయింగ్ యూ విల్ బికమ్ ఆర్కిటెక్ట్ ఆల్సో, యూ షుడ్ డిజైన్ రైట్, ఫ్లో లో డిజైన్ చేయాలి. హౌ యూ డిజైన్ దట్ ఓ ప్రాజెక్ట్ డిజైన్ చేయాలి, మీరు మీ యొక్క మీ ఎక్స్పీరియన్స్ పెరుగుతూ ఉంటే యూ విల్ గో టు న్యూ న్యూ రోడ్ రైట్. yes అలా చేస్తారు. okay ఓకే రాజేష్ గారు, గౌస్ హియర్. చెప్పండి చెప్పండి. రాజేష్ గారు, యాక్చువల్లీ నాకు 4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందండి. నా టెక్నాలజీ వచ్చేసి వెబ్ మెథడ్స్ అండి, ఇంటిగ్రేషన్. సో నాకు ఒక ఫ్రెండ్ సజెస్ట్ చేసింది ఇట్లా మైక్రోసాఫ్ట్ అజూర్లో కూడా ఇంటిగ్రేషన్ సర్వీసెస్ ఉన్నాయి. సో అవి ఉన్నాయి ఇక్కడ, అంటే మీరు ఇప్పుడు చెప్పిన దానిలో నేను ఎక్కడన్నా ఫిట్ అవుతుందా, లేకుంటే అది డిఫరెంటా అండి? ఫస్ట్ ఇంటిగ్రేషన్ సర్వీస్ అంటే థర్డ్ లైక్ పార్టీ ఇప్పుడు మనకి కానీ ఇప్పుడు అప్పట్లో మైక్రోసాఫ్ట్ బిస్టాక్ అనేది ఉండే కదా, బిస్టాక్ లేదు బిస్టాక్ అలాంటిది ఏం లేదండి, అది మనం డిస్కస్ చేయం దీంట్లో, దీంట్లో రాదా అండి? అది అది రాదు దీంట్లో రాదు. ఓకే ఓకే. ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఈ మీరు చెప్పిన ఈ ఈ టెక్నాలజీ డేటా ప్రాసెసింగ్, సో దీంట్లో అంటే హౌ మెనీ టైప్స్ ఆఫ్ జాబ్స్ లైక్ సపోర్ట్, అడ్మిన్, డెవలపర్, ఇట్లా ఏమన్నా? సో ఇక్కడ ఏంటంటే మీరు అన్ని ఇదే చేస్తారు, ఏంటంటే మనం చేసే పని ఇది, సో నథింగ్ బట్ సపోర్ట్ వర్క్ డెవలపర్ అది. చేస్తాం,
సపోర్ట్ వర్క్ చేస్తామండి మనం. ఓకే అంతే కదండి, డెవలప్మెంట్ చేసిన తర్వాత ప్రోడక్ట్ కో ప్రాజెక్ట్ అంతా ప్రొడక్షన్ పోయిందంటే సపోర్ట్ చేస్తాం, అదే కదా మనం చేయాల్సింది. ఓకే, అంటే మనం ఇక్కడ యాజ్ ఎ సపోర్ట్ ఇంజనీర్ కూడా వెళ్ళొచ్చు, యాజ్ ఎ డెవలపర్ కూడా వెళ్ళొచ్చు సపోర్ట్ ఇంజనీర్ కదా. మీరు కెరియర్ బాగుండాలంటే మీరు ఖచ్చితంగా, డెవలపర్ అయి ఉండాలి. ఓకే. మీ కెరియర్ బాగుండాలంటే అలాగే పోతాం కదా. ఓకే. ఓకే అండి, సో అట్లా. మరి ఇది మైక్రోసాఫ్ట్ అజూర్ ఇంటిగ్రేషన్ సర్వీసెస్ ఏంటి అండి? అది ETL టూల్ కదా, అది ETL టూల్. రాజేశ్వర్ నవీన్ హియర్. చెప్పండి. ఇది నేను ADF లో వర్క్ చేసినప్పుడు మాకు బ్యాచ్ జాబ్ రన్ అయ్యి ఉండేది, దానికి ఈవెంట్స్ రికార్డ్ చేసుకొని మన కేక్వెల్ క్వరీస్ మాకు రెడీమేడ్ ఇచ్చేవాళ్ళు. సో దాని ద్వారా ఈవెంట్స్ ఏమైనా మిస్ అయినా అని చెక్ చేసుకొని మేము ఆ డేటా అంతా చూసిన తర్వాత మన ఈ ఒక రాంగ్ వస్తే ఇన్సిడెంట్స్ క్రియేట్ చేసుకొని చేసేదండి. సేమ్ ఇవి టూల్స్ అలానే ఉంటాయా అనుకుంటే వేరే ఉంది? ఇన్స్టెన్స్ అంటే ఐ మీన్ డేటా ఏమైనా ప్రాసెస్ బ్యాడ్ జాబ్ రన్ అవుతున్నాయి, లైక్ ప్రొడక్షన్ ఈవెంట్స్ రన్ అవుతుండేవి. సో ఈవెంట్స్ ఏమైనా మిస్ అయినాయా లేకుంటే కౌంట్ ఏమైనా మిస్ అయిందా అన్నట్టు మేము చెక్ చేసుకున్నా, డేటా చెక్ చేసుకునే వాళ్ళం ADF లో అవును బై యూజింగ్ కేక్వెల్ క్వరీస్. మాకు రెడీమేడ్ గా కేక్వెల్ క్వరీస్ వచ్చేవాళ్ళు. సో అవి అవును అప్లికేషన్ ఇన్సైట్స్ చేసుకొని సో రన్ చేసేవాళ్ళం. ఆ ఒకవేళ ఏమన్నా డేటా ఏమైనా మిస్ అయితే ఇన్స్టెంట్ క్రియేట్ చేసి లైక్ ట్రై యాజ్ కాల్ లైక్ సపోర్టింగ్ టైప్ ఉండేది. సో ఇప్పుడు అజూర్ డేటా బ్రిక్స్ అన్ని ఇంతే ఉంటాయా లేకుంటే లేదు ఏమన్నా? లేదు, అది అట్లా ఉండదు. అవి కేక్యూఎల్ క్వరీస్ అనేది ఓన్లీ మీకు అది డేటా వచ్చింది చెక్ చేయడానికి, అలా కదా ఇంకెక్కువ అడ్వాన్స్ ఉంటుంది. ఓకే. ఇదంతా ETL టూల్ కదండి. ఇప్పుడు మీ డేటా బ్రిక్స్ ఈ డేటా ఫిఫ్టీ ETL టూల్ ఓకే. వేరే చాలా అడ్వాన్స్ ఉంటాయి. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి వేరే? సార్ గుడ్ ఈవినింగ్, ఐఎమ్ సాగర్. నేను చెప్పండి. సో నాకేంటంటే 5 ఇయర్స్ కెరీర్ గ్యాప్ ఉంది సార్ ఎడ్యుకేషన్ తర్వాత. ఓకే. సో ఏంటంటే రీసెంట్గా నేను పవర్ బిఐ కోర్స్ నేర్చుకున్నాను, కానీ దానిపైన కూడా కాల్స్ ఏం లేవు. సో నేను ఇది ఓకే, చెప్పండి చెప్పండి, మీరు చెప్పండి, మీరు చెప్పి తొందర చెప్తాను. అజ్యూర్ కూడా నేర్చుకుంటే ఏమన్నా యూజ్ ఉంటుందా పవర్ బిఐకి అడిషనల్గా? సో అజ్యూర్లో ఏది నేర్చుకోవాలి? పవర్ బిఐ ఇది టోటల్ డిఫరెంట్ సార్, ముందే చెప్తున్నా. ఓకే ఓకే పవర్ బిఐ దీనికి చాలా డిఫరెన్స్. ఓకే ఓకేనా, ఇక దానికి ఓకే దీనికి డిఫరెన్స్ చాలా డిఫరెన్స్ ఉంది. ఓకే, ఎందుకు ఓకే అంటే ఎందుకు చెప్తున్నాను ఎందుకంటే పవర్ బిఐ డిజైన్ చేసే టూల్. ఓకే ఓకేనా, కానీ డేటా ఇది దీనికి ఇక్కడ చేసిన తర్వాతనే అక్కడ వాళ్ళు డిజైన్ అక్కడ చేస్తారు వాళ్ళు ఓకే అది. సో ఇట్లా సో అదే పవర్ బిఐ కి ADF కాంబినేషన్ కి ఉన్నాయి అని అన్నారు కొంతమంది. సో అందుకని అడుగుతున్నాను. ఎవరో అన్నారని కాదు బ్రదర్, అందుకే అందుకే సార్ డౌట్ వచ్చి అడుగుతున్నాను మిమ్మల్ని. మీరు అదంతా డిజైనింగ్ పార్ట్ సార్ మీరు చెప్పేది. ఓకే ఆ డిజైనింగ్ పార్ట్ అయితే ఇక్కడ ఉండదు. ఓకే మనం చేసిన తర్వాతనే పవర్ బిఐ తీసుకుంటారు. పవర్ బిఐ ఎట్లా ఉంటుంది అంటే మీకు చాలా నాలెడ్జ్ ఉండాలి పవర్ బిఐ చేయాలంటే. ఓకే మీకు ఒక ఫైల్ ఇస్తారు బాస్, 2-3 టేబుల్ ఫైల్ ఇస్తారు. ఫైల్ ఇచ్చి ఏం చేస్తారు తెలుసా, నాకు ఓ రిపోర్ట్ చేయాలంటారు. వాళ్ళు ఓకే చెప్పారు ఎలా చేయాలని, రిపోర్ట్ చేయాలి ఇలా చేయండి ఎలా చేస్తా. సో అంటే మీకు ఎంత థింకింగ్ ప్రాసెస్ ఉండాలి తెలుసా అది చేయాలంటే. ఓకే సో అది ఇవన్నీ డిపెండ్ సార్. సో కొద్దిగా జాగ్రత్త ఆలోచించండి, ఎవరో చెప్పారు పవర్ బి ఈజీ, అన్ని ఈజీ అయితే చాలా మంది ఉన్నారు అట్లా జాబ్ కొట్టేవాళ్ళు. సరేనా, చాలా మంది చాలా చెప్తారు కానీ మనం కొద్దిగా కాషియస్ లో ఉండాలి. ఓకే అండి, సార్ మరి దీనిపైన కాల్స్ ఎట్లా ఉంటాయి సార్? కాల్స్ బాగానే ఉంటాయి. మీరు కావాలని ఫేక్ రిజ్యూమ్ పెట్టండి, చాలా కాల్స్ ఉంటాయి దీంట్లో. ఓకే చాలా మార్కెట్ కోర్స్ చాలా బాగుంది, డ్యూరేషన్ ఫీజ్ డీటెయిల్స్ చెప్పగలరా? అవన్నీ వాళ్ళు చెప్తారు సార్ వాళ్ళు. ఓకే తెలియదు. ఓకే ఓకే, ఓకే తెలియదు. రాజేష్ సో గారు ప్యాకేజెస్ ఎట్లా ఉన్నాయండి? సార్ మీరు ఇంటర్వ్యూ ఎంత బాగా చేస్తే అట్లా ఉంటుందండి. ఇప్పుడు మీరు సబ్జెక్ట్ వాడు అడిగే సబ్జెక్ట్ ఉంటుంది కదా, అవును
మామూలుగా సబ్జెక్ట్ లేదు మనం సార్, చెప్పాలి. 4 ఇయర్స్కి అట్లా ఎంత ఉంది? 4 ఇయర్స్ ఇంటూ 1.5 అలా చేయండి. ఓకే ఓకే, అప్పుడు మీకు వచ్చేస్తుంది అంతా. ఓకే ఓకేనా, అలా చేయండి. సో ఫస్ట్ సబ్జెక్ట్ నేర్చుకోండి, ఈజీగా వచ్చేస్తుంది, ఏం ప్రాబ్లం కాదు. ఓకే అండి, రైట్. ఎనీ డౌట్స్ స్టిల్? సెషన్స్ అన్ని రికార్డింగ్ సెషన్స్ ఉంటాయి ఇన్ కేస్ ఏంటండి? సెషన్స్ అన్ని రికార్డింగ్ ఉంటాయా? అంకౌండ్ ఏదైనా సెషన్స్ మిస్ అయితే ఇంకా మీకు మళ్ళీ వినడానికి ఫర్దర్ మీకు ప్రతి ఒక్కటి రికార్డింగ్ ఉంటుందండి. అంటే ఫర్దర్ గా ఏమంటే డ్యూరేషన్ కోర్స్ 2 మంత్స్ కదా, అది అయిపోయిన తర్వాత మేము తర్వాత ఇంటర్వ్యూ టైంలో రికార్డింగ్ వినడానికి కానీ ఎప్పుడైనా అట్లా ఫర్దర్ మీకు ప్రతి ఒక్కటి ఉంటుందండి. సరేనా, ప్రతి ఒక్కటి ఉంటుంది, రికార్డింగ్ ఇస్తారు మీకు. దట్ షుడ్ నాట్ బి అ ప్రాబ్లం. సార్, ఎజ్యూర్ ఇంజనీర్ తర్వాత కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్ అంటా కదా సార్, ఇది మైక్రోసాఫ్ట్ వర్డ్ది, అది సర్టిఫికేట్ మ్యాండేటరీయా లేకపోతే? DP 203. అయ్యా, అది మ్యాండేటరీయా లేకపోతే? ఐ అదంతా మీన్ ఏమి ఉండదు అంటే సార్, దట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యూ. ఓకే 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 సార్. ఓకే ఓకేనండి, ఎనీ డౌట్స్ హియర్ స్టిల్? Okay, so we'll stop it here. We'll connect again tomorrow. Thank you.